అధ్యక్షులు జై రేవంత్ అన్న రేవంత్ రెడ్డి గారు జై మమ్మలకి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు వేదిక దగ్గరకు వస్తున్నారు అదే విధంగా మాజీ మంత్రి వర్యులు తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వేదిక దగ్గరకు వస్తున్నారు అర్జునుడికి శ్రీకృష్ణుడు అంటగా ఎలా ఉన్నాడో మన పొంగులేటి సీనన్న కూడా పెద్దలు ఇలాందు గడ్డ మీదకి విచ్చేసాడు టైగర్ అన్నకి అందరం కూడా స్వాగతం పలుకుదాం పొంగులేటి దయచేసి మరియు గారి గాలికి కొంచెం బెట్టింది దయచేసి అందరూ కూడా కొంచెం పక్కన జరగాలండి పెద్దలు దయచేసి పక్కన జరగాలి పొంగులేటి సీనన్నకు జై దయచేసి అందరూ కూడా పక్కకు జరగాలి అన్న వేదిక మీదకి వస్తున్నారు దయచేసి అందరూ కూడా పక్కకు జరగాలండి మన ఇల్లందు అభ్యర్థి పెద్దలు కోరం కనకయ్య గారు కూడా వేదిక దగ్గరకు వస్తున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ దయచేసి అర్థం చేసుకొని వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా కొద్దిగా స్థలం ఇచ్చి ఖాళీ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అందరూ దయచేసి సహకరించాలా సహకరించాలండి అందరూ మన సహకారంలోనే ఉంటుంది దయచేసి అందరూ కూడా సహకరించాలి అన్నను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అన్న మనకు గతంలో జెండాలు కిందికి పెట్టాలా ఎనకున్న వారికి పెద్దలు కనపడరు కాబట్టి వేదికని కాలి వేదిక మీద ఉన్నటువంటి వారు కూడా వచ్చే వారికి మనకి మన పొంగులేటి సీనన్న గతంలో ప్రతి ఇంటికి ఒక వాచ్ ఇచ్చాడండి మన సమయం ఆసన్నమైంది అని తెలపడం కోసం అన్న మనకి ఇక్కడికి విచ్చేసి ఇల్లందు మీద ఉన్న ఈ యొక్క పొంగులేటి సీనన్నకి చిరస్థాయిగా నిలిచినటువంటి నాయకుడు పెద్దలు టైగర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అదే విధంగా మన ఇల్లందు అభ్యర్థి పెద్దలు కొంచెం వెనకకి జరగాలి పెద్దలు అన్న వాళ్ళకి కొంచెం కనకయ్య గారు ప్లేస్ ఇవ్వాలమ్మా కొంచెం వెనకకి జరగాలి ఇప్పుడు ఈ వేదికను ఉద్దేశించి మన ఇల్లందు అభ్యర్థి పెద్దలు రామరెడ్డి గోపాల్ రెడ్డి గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా మా కొంచెం జరిగితే కిందకి జరుగుదాం పెద్దలు రామరెడ్డి గోపాల్ రెడ్డి గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా ఇప్పుడు మన ఇల్లందు అభ్యర్థి జరగాలి కొంచెం కిందకి జరుగుదాం పెద్దలు కోరం కనకయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే అందరికి నమస్కారం ఇంత పెద్ద ఎత్తు వచ్చినటువంటి జన సమూహానికి
పేరు పేరు నా నమస్కారాలు పాద వందనాలు తెలియజేస్తూ ఈ నెల 30 తారీఖున జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా చేతు గుర్తుకు ఓటేస్తారని చెప్పి ప్రార్థిస్తూ మరి నాటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మనందరి అభిమాన నాయకులు మన సీనియర్ గారు రావడం జరిగింది ముఖ్యంగా రెండు ఎలిపేడలు తీయడం వల్ల రేవంత్ రెడ్డి గారు మరి కొద్ది కొద్ది క్షణాల్లో రాబోతున్నారు అదే విధంగా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేక 10 సంవత్సరాలు అయితే ఉంది ఒక్కరి సాగండి మరి కేసీఆర్ గారు మోసపూరితమైన మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి దయచేసి మనందరం గమనించాలి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మనందరం కూడా చేతు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత ఉంది మీ అందరూ తెలుసు తెలంగాణ రాకముందు నీళ్లు నిధులు నియమకాల పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు నీళ్లు లేవు నిధులు లేవు వారు మోసం చేసిన పరిస్థితి అదేవిధంగా మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి పెద్ద మీటింగ్లో 6 గ్యారంటీలు కూడా ఇచ్చే కార్యక్రమం చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది మరి మన కూడా సోనియమ్మ గారి నాయకత్వాన్ని బలపరిచి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపించాలంటే చేతు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి మరొకసారి ప్రార్థిస్తున్నా వారు కూడా చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరూ కూడా మరి బాగుపడాలంటే ఈ పథకాలు తీసిపోయే బాధ్యత మీదే అని చెప్పి సోనియమ్మ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు తీసుకుపోయి బాధ్యత పెట్టడం జరిగింది దయచేసి మిత్రులారా పథకాలు ఇవి మరి మనకు తెలుసు తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలమైన వర్గాలకు కావాల్సినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ మనం తప్పకుండా మరి చేతు గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మనందరి అభిమాన నాయకులు పెద్దలు పొంగులేడు శ్రీరణ గారు మాట్లాడుతున్న దశ వినాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ఈ నెల 30వ తారీఖు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ కనకన్న కనకన్న గుర్తు మీ హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో కనకన్న గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గడిచిన 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒకే ఒక పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ అది దొంగల పార్టీ ఈ దొంగల పార్టీ ప్రజలను మభ్యపెట్టి మోసగించి అబద్ధాలు చెప్పి
రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఈ కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని కలలకు అంటున్నాడు ఈ కేసీఆర్ గారు చేద్దామా మూడోసారట ముఖ్యమంత్రిని చేద్దామాక చేద్దామాన వద్దు ఏదైతే ఈ 9.5 సంవత్సరాలలో ఏదైతే అనుభవించామో ఏదైతే కష్ట నష్టాలకు తెలంగాణ ప్రజలు ఊర్చుకున్నారో ఈ రోజు ఓటు అనే ఆయుధంతో మీ దగ్గర వెపన్ ఉంది ఈ ఆయుధాన్ని ఈ ఆయుధంతో ఈ కలవకుంట కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికల నుంచి పారదోలి ఇందరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇందరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడి ప్రతి దళితుడికి ప్రతి మైనారిటీకి ప్రతి గిరిజనుడికి ప్రతి బీసీకి అందరికీ కూడా సముచిత న్యాయం ఈ ఇందరమ్మ రాజ్యంలో దొరుకుద్ది సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానిచ్చింది దోచుకోవడానికి కాదు ఈ దొరలు దోచుకోవడానికి కాదు ఈ దొరలు దోచుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలే తెలంగాణ రాష్ట్రానిచ్చింది తెలంగాణలోని అందరూ అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు సుఖ సంతోషాలతో ఉండాలి అని తెలంగాణ బిడ్డలు ఎవరైతే నిరుద్యోగులు యువత ఆత్మహత్యలు చేసుకున్నారో వారి ఆత్మ శాంతి కలగాలి అంటే వారు కోరిన కోరికలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంగతి మనకి తెలియంది కాదు తెచ్చుకున్న తెలంగాణ దొరల పాలయ్య ధనిక తెలంగాణ అప్పులు పాలు చేసిన ప్రబుద్ధుడు ఈ కేసీఆర్ గారు మళ్ళీ ఏదైతే అక్రమంగా లక్ష కోట్లు సంపాదించాడో ఏదైతే ప్రజల సొమ్ము తెలంగాణ సొమ్ము లక్ష కోట్లు కొల్లగొట్టి మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు ఈ కలలో ఇతర పగటి కలల్ని పగటి కలల్లాగానే ఉంచే విధంగా రేపు 30వ తారీఖు అంటే కేవలం మధ్యలో 2 రోజుల టైం ఉంది కాంగ్రెస్ శ్రేణులైన మీరు కాంగ్రెస్ అభిమాన నాయకులైన మీరు కాంగ్రెస్ కాయువు పొట్టైన మీరు ఈ ఎన్నికల్లో మంచి తీర్పిచ్చి కనకన్నని మంచి మెజారిటీతో మీరందరూ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇల్లందంటే బొగ్గు బంగారం ఉన్న ప్రాంతం ఇది మొట్టమొదట ఇల్లెందరలోనే మొట్టమొదట బొగ్గు గనులు ఇల్లెందలోనే సుమారు 100 సంవత్సరాల ముందు ఇక్కడ గనులు ప్రారంభించిన చరిత్ర ఉన్న ఈ ఇల్లెందలో ఈనాడు ఇల్లెందని బొగ్గు గనుల ప్రాంతాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయటానికి ఆలోచిస్తుంది దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మీ దీవెనలతో ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రైవేటైజేషన్ ఏదైతే బొగ్గు గనులు చేయాలని చూస్తుందో ఈనాడు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీతో ఉన్న మిత్ర పక్షాలన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా ఈ సింగరేణి ప్రాంతంలో సింగరేణి ఎంప్లాయీస్కి 2 ఇష్యూలు ఉన్నాయి ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ రెండవది వారికి పెన్షన్ ఇష్యూ రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఇష్యూస్ని శాశ్వతంగా పరిష్కరించే మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ రేపు తీసుకోబోతుంది అంతేకాదు ఇది గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతంలో అరాకొరా పోడు భూములు ఇచ్చారు ఈ కేసీఆర్ గారు
కేసీఆర్ గారు పోడు భూములు అరాకొరా ఇచ్చారు సుమారు 13 లక్షల ఎకరాలకి అర్హులైన వారు పోడు భూములకు అప్లై చేసుకుంటే కేవలం 4 లక్షల ఎకరాలు ఇచ్చి చేయి దులిపేసుకున్నారు రేపు మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి పోడు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేపడదామని కూడా మీకు తెలియజేస్తున్నాను రెండోది ఏదైతే ఇక్కడ ఉక్కుగని బయ్యారం ఉక్కుగని ఉంది ఈ బయ్యారం ఉక్కుగనిని మీ దీవెనలతో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రేపు రాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా ఆ బయ్యారం ఉక్కుగనల సమస్యను కూడా శాశ్వతంగా ఆ ఇండస్ట్రీని పెట్టే కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టబోతున్నాం మూడోది ఏదైతే గోదావరి నీరు కాళేశ్వరం ద్వారా ఇక్కడ సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఖమ్మం జిల్లాకి నీళ్లు తీసుకొస్తారని చెప్పిన ఈ కేసీఆర్ గారు చుక్క నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకురాలా చుక్క నీరు తీసుకురాలా రేపు మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత తప్పకుండా ఈ ఇల్లెందు నియోజకవర్గాన్ని సస్య శ్యామలం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాను వీటన్నిటితో పాటుగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ప్రకటించిన సంగతి మీకు తెలుసు 6 గ్యారెంటీలు మీకు ప్రకటించిన సంగతి తెలుసు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 5 గ్యారెంటీలు ప్రకటించి 5 గ్యారెంటీల్లో ఇప్పటికే 4 గ్యారెంటీలు అక్కడ మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నాం 5వ గ్యారెంటీ కొద్ది రోజుల్లో కర్ణాటకలో చేసుకోబోతున్నాం ఇక్కడ 6 గ్యారెంటీల్ని మీ దీవెనలతో 3వ తారీఖు ఫలితాలు అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 9వ తారీఖు ఉదయం 11 గంటలకి హైదరాబాద్ లోని ఎల్బి నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు 68 నుంచి 72 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో మొదటి క్యాబినెట్ లోనే 6 గ్యారెంటీల్ని ఆమోదించుకొని ఆమోదించిన లగాయితు 100 రోజుల లోపే 6 గ్యారెంటీల్ని మీ ఇంటికి చేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటదని కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ 6 గ్యారెంటీల గురించి 2 నిమిషాల్లో మీకు అన్ని వివరిస్తాను ఏదైతే నా ఆడ బిడ్డకి ప్రతి నెల 1వ తారీఖు నాడు మీ ఖాతాలోకి మీ ఖర్చుల కోసం 2500 రూపాయలు జమ చేయటం జరుగుతుంది ఈ నాడు గ్యాస్ మధ్యదైతే 1200 రూపాయలు ఉందో ఇందిరమ్మలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఎంత దూరం ప్రయాణం చేసినా 1 రూపాయి ఛార్జీ లేకుండా రాష్ట్రమంతా ప్రయాణం చేయవచ్చు మా రైతన్నలకు ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయటం జరుగుతుంది మా రైతన్నలకు కౌలు రైతన్నలకు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు 15000 రూపాయలు రైతు భరోసా ద్వారా ఇవ్వటం జరుగుతుంది అంతేకాదు భూమి లేని నిరుపేద రైతన్నకు కూలీకి ప్రతి సంవత్సరం 12000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది నా చదువుకున్న నిరుద్యోగ తమ్ముడికి 9.5 సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూచి చూచి కళ్ళు కాయలు కాశాయి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే నా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఈనాడు ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయటం జరుగుతుంది నా నిరుద్యోగ తమ్ముళ్ళు పై చదువులు చదువుకోవటం కోసం అదే రకంగా కోచింగుల కోసం
ఇతరత్ర వారు చదివిన చదువులను బట్టి లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు క్రెడిట్ కార్డులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈనాడు మా పెద్దమ్మకు వస్తున్న ఆసరా పెన్షన్ 2000 బదులు ఇందిరమ్మ రాజ్యంలో 4000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పేదవాడికి జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం వైద్యం కోసం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు పేదవాడి ఇంటికి విద్యుత్తో 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఈనాడు ఈ ప్రభుత్వం పురుగులతో కూడిన దొడ్డి బియ్యాన్ని మనం తినమని ఇస్తుంది. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రజలకు తినడానికి ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా. కళ్యాణ లక్ష్మి, ఏదైతే నా ఆడబిడ్డకి పెళ్ళైతే 1 లక్ష రూపాయల చెక్కుతో పాటుగా 1 తులం బంగారం ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. 9.5 సంవత్సరాల నుంచి 1 కొత్త రేషన్ కార్డు లేదు, 1 కొత్త పెన్షన్ లేదు. ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చుకుందాం, కొత్త పెన్షన్లు కూడా ఇచ్చుకుందాం. చివరగా ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఊళ్ళో 100లాది ఇందిరమ్మ ఇళ్ళు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత ఇళ్ల స్థలములతో పాటుగా ఎస్టీస్ అయితే 6 లక్షలు, ఎస్టీస్ కాని వాళ్ళకి రూపాయలతో కావలసినన్ని డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా కట్టించుకోవటం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇవన్నీ కావాలి అంటే, ఇవన్నీ రావాలి అంటే మనం ఏం చేయాలక్క? పెద్దక్క మనం ఏం చేయాలి వెనక? హస్తం గుర్తుకి ఓటేయాలి. మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుకేసి అత్యధిక ఇక్కడ స్థానికంగా 2 కొత్త మండలాలు కావాలని అడుగుతున్నారు. 1 బోడు, 2 కొమరారం. ఈ 2 మండలాలని మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిశీలించి వీటిని కూడా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాన్ని చేపడదామని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నా. చిట్ట చివరగా ఈనాడు అధికారంలో ఉన్న పార్టీలు డబ్బు విచ్చలవిడిగా చిమ్మి మళ్ళీ గెలవాలని చూస్తున్నారు. వాళ్ళు ఇద్దామనుకునే డబ్బు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు కాదు, మన దగ్గర దొంగిలించి దాచుకున్న డబ్బు. డబ్బు ఎంత ఇచ్చినా అది మన డబ్బే కాబట్టి తీసుకోండి. ఓటు మట్టుకో. రెండో విషయం, ఈనాడు మనకి సిపిఐ పార్టీ పొత్తులో ఉంది. అదే రకంగా తెలుగుదేశం తమ్ముళ్ళు షర్మిలమ్మ పార్టీ, అదే రకంగా కోదండరాము గారి పార్టీ, టీడీపీ అందరూ మన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. తెలుగు తమ్ముళ్ళు షర్మిలమ్మ పార్టీ, అదే రకంగా కోదండరాము గారి పార్టీ, వీళ్ళు ముగ్గురు బేషరతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవటానికి మద్దతు తెలిపారు. వారందరికీ కనకన్న తరపున, నా తరపున మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ కేవలం 2 రోజులు ఉంది పోలింగ్ డేటు. మీరందరూ
అమూల్యమైన ఓటు హస్తగతం చేసి ఇల్లెందు నియోజకవర్గములో కనీ విని ఎరగన రీతిలో కనకన్న మెజారిటీతో గెలిపించాలని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటూ కాంగ్రెస్ కు ఓటు వేసే వాళ్ళు ముప్పయో తారీఖు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ కనకన్న కనకన్న గుర్తు మీ అసంగుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజారిటీతో కనకన్న గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒకే ఒక పార్టీ అది టిఆర్ఎస్ పార్టీ అది దొంగల పార్టీ ఈ దొంగల పార్టీ ప్రజలను మభ్యపెట్టి మోసగించి అబద్ధాలు చెప్పి రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఈ కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని కలలకు అంటున్నాడు ఈ కేసీఆర్ గారు చేద్దామా మూడోసారి అట ముఖ్యమంత్రిని చేద్దామాక చేద్దామాన వద్దు ఏదైతే ఈ 9.5 సంవత్సరాలలో ఏదైతే అనుభవించామో ఏదైతే కష్ట నష్టాలకు తెలంగాణ ప్రజలు ఊర్చుకున్నారో ఈ రోజు ఓటు అనే ఆయుధంతో మీ దగ్గర వెపన్ ఉంది ఈ ఆయుధాన్ని ఈ ఆయుధంతో ఈ కలవకుంట కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికల నుంచి పారదోలి ఇందరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇందరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడి ప్రతి దళితుడికి ప్రతి మైనారిటీకి ప్రతి గిరిజనుడికి ప్రతి బీసీకి అందరికి కూడా సముచిత న్యాయం ఈ ఇందరమ్మ రాజ్యంలో దొరుకుద్ది సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని చిన్ని దోచుకోవడానికి కాదు ఈ దొరలు దోచుకోవడానికి కాదు ఈ దొరలు దోచుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వల తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తెలంగాణలోని అందరూ అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు సుఖ సంతోషాలతో ఉండాలి అని తెలంగాణ బిడ్డలు ఎవరైతే నిరుద్యోగులు యువత ఆత్మహత్యలు చేసుకున్నారో వారి ఆత్మ శాంతి కలగాలి అంటే వారు కోరిన కోరికలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంగతి మనకి తెలియంది కాదు తెచ్చుకున్న తెలంగాణ దొరల పాలయ్య ధనిక తెలంగాణ అప్పులు పాలు చేసిన ప్రబుద్ధుడు ఈ కేసీఆర్ గారు మళ్ళీ ఏదైతే అక్రమంగా లక్ష కోట్లు సంపాదించాడో ఏదైతే ప్రజల సొమ్ము తెలంగాణ సొమ్ము లక్ష కోట్లు కొల్లగొట్టి మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు ఈ కలలు ఇతని పగటి కలల్లాగానే ఉంచే విధంగా రేపు 30వ తారీఖు అంటే కేవలం మధ్యలో 2 రోజుల టైం ఉంది కాంగ్రెస్ శ్రేణులైన మీరు కాంగ్రెస్ అభిమాన నాయకులైన మీరు బిఆర్ఎస్ కుట్ర వల్ల హరీష్ రావు అతి వాగుడు వల్ల రైతుల ఖాతాలో పడాల్సిన రైతు బంధు పథకంలోని నిధులు ఇవాళ ఆగిపోయినాయి దీనికి కారణం హరీష్ రావును లాగు ఊడేదాకా కొట్టాలని చెప్పి
నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా ఇయాల ఆగిపోయిన రైతుల ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇయాల మీ ఖాతాలో నిధులు పడితే ఎకరాకు 10,000 కానీ వచ్చే నెలలో జనవరి మాసంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత రైతు భరోసా పథకం ద్వారా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పట్టదారులైన రైతులకే కాదు కౌలు రైతులకు కూడా 15,000 ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు ఉపాధి హామీ కూలికల్లే ప్రతి కూలికి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇయాల ఒక సామెత గుర్తొస్తుంది, అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉండి ఆ ఊరికి దరిద్రం దాపురించిందంట. ఇయాల తెలంగాణ రాష్ట్రానికి అన్ని ఉన్నా ఎన్నికల అధికారుల అనుమతి ఉన్నా అల్లుడు హరీష్ రావు దరిద్రం వల్ల ఇయాల రైతు బంధు పథకం ఆగిపోయింది. దీనికి చంద్రశేఖర్ రావు జవాబు చెప్పాలి. నీ అల్లుడి నిర్వాకం వల్ల నీ దుర్మార్గం వల్ల ఇయాల మా రైతులకు రావాల్సిన వేలాది కోట్ల రూపాయలు ఆగిపోయినాయి. రేపు ఎన్నికల రోజు నాడు ప్రతి రైతు గుర్తు తెచ్చుకోవాలి. రైతు బంధు ఆగడానికి కారణమైన అల్లుడు హరీష్ రావును మామ చంద్రశేఖర్ రావును వంగబెట్టి దంచాలి. పోలింగ్ బూతులో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్దాలి అని చెప్పి ఇవాళ తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా మిత్రులారా, నిన్న మన ఈ దరిద్రులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వస్తే రైతులకు కరెంటు ఉండదని. నేను చెప్పదలుచుకున్నా ఈ దద్దమ్మలకు సోయిలేని బీఆర్ఎస్ నాయకులకు ఆనాడు తెలంగాణ రైతాంగం కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు వలసలు పోతున్న రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగాన్ని చూసి ఈ తెలంగాణ రైతులకు ఆనాడు చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర వేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సోనియమ్మ నాయకత్వంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ రాష్ట్రం మిగులు విద్యుత్తు దిశగా దేశం మిగులు విద్యుత్తు దిశగా నడుస్తుంది. అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చే బాధ్యత తెలంగాణ రైతాంగాన్ని ఆదుకొని 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చే బాధ్యత గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదేవిధంగా ఇవాళ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల్ని ఆదుకోవాలని ప్రతి మహిళకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేస్తే ఎట్లయితే మొదటి తారీఖు నాడు జీతం వస్తుందో మా ఆడబిడ్డల కష్టాలు గుర్తుపెట్టుకొని నగదు ఆడబిడ్డల ఖాతాలు వేయాలని ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2,500 రూపాయలు ఉచితంగా ఆడబిడ్డల ఖాతాలో వేయాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఒకవేళ నగదు ఇంటి ఆయన చేతిలో ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపుకి తలగబెడతాడు. అందుకే నగదు ఆడబిడ్డ చేతిలో ఉంటే ఇంటి ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం పండుగ పూట
ఇంత మంచి పని కోసం ఉపయోగిస్తారు కాబట్టి నగదు ఆడబిడ్డల ఖాతాలో వేయాలని సోనియమ్మ ఆదేశించింది. అదే కాకుండా ఆనాడు కట్టెల పొయ్యితో కష్టపడుతుంటే కన్నీళ్లతో ఉన్న ఆడబిడ్డల్ని ఆదుకోవాలని కట్టెల పొయ్యికి స్వస్తి పలికి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఆడబిడ్డలకి ఇవ్వడమే కాకుండా 400 రూపాయల సిలిండర్ ఇచ్చింది సోనియమ్మ. మరి ఈ నెల ఎంత కొన్నావు అక్క సిలిండర్? ఎంత కొన్నావు? ఎంత? 1200. మా ఆడబిడ్డలు ఈ నెల మోడీ కేసీఆర్ ఉంటే 1200 సిలిండర్ కొన్నారు. కానీ ఈ నెల కేసీఆర్